తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి గ్రామంలో న్యూ దుర్గా భవానీ మెడికల్ షాప్ లో తనిఖీలు చేయగా మెడికల్ షాప్ నిర్వాహకుడు రవీంద్ర నాయక్ ఇంట్లో 10 రకాల మెడిసిన్స్, పలు కఫ్ సిరప్స్, 150 నైట్రా జపాం మాత్రలు సీజ్ చేశారు. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ తార్నాకాలో అనధికారిక నిల్వలు, వైద్య పరికరాలు విక్రయిస్తున్న డీలర్ ఎంఎస్ మెడికల్ సిస్టమ్స్ లోనూ తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి, కవిత, తెలంగాణలో పలు చోట్ల డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదా నిర్వహించారు. ఇందులో పూర్తిగా ఇల్లీగల్ గా అమ్ముతున్నటువంటి, ఇల్లీగల్ గా మెడిసిన్స్ అమ్ముతున్నటువంటి మెడికల్ షాప్లపై సోదాలు చేశారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి విలేజ్ లో అయితే హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అమ్ముతున్నటువంటి ఓ మెడికల్ షాప్ లో సీజ్ చేసి దాదాపు 20,000 వస్తున్నటువంటి కొన్ని సిరప్స్ ను, కొన్ని టాబ్లెట్స్ ను కూడా సీజ్ చేశారు. అలాగే తార్నాక, సికింద్రాబాద్ లో కూడా పలు మెడికల్ షాప్లలో కూడా సోదా నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి టాబ్లెట్స్ ను దాదాపు 6 లక్షల విలువ చేసేటువంటివి ఎక్కడా కూడా పర్మిషన్లు తీసుకోకుండా ఇల్లీగల్ గా సేల్ చేస్తున్న వాటిపైన కూడా సోదాలు చేస్తారు. ఇవి ఈ విధంగా సోదాలు చే ఈ విధంగా అమ్మడం అనేటువంటివి, వాటి వల్ల ఎవరైతే ప్రజలు అక్కడ నుంచి మెడిసిన్స్ కొనుక్కుంటారో వారు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులకు కావచ్చు, అలాగే కోమాకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా అనాథరహితుడు మెడికల్ షాప్లలో కూడా కొనకూడదని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వాటిని సీజ్ చేశారు. సంబంధిత మెడికల్ షాప్ ఎవరైతే నిర్వహిస్తున్నారో రమావతి రవి గారు, రవీంద్ర నాయక్ అనేటువంటి వ్యక్తి, అలాగే ఇక్కడ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న వారిపైన కూడా కేసు నమోదు చేశారు.